అంటే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా. అయితే ఆ గ్లామర్ తో ఎలాంటి సంబంధం లేకుండా 90s లో ఒక అమ్మాయి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ అయిపోయిందన్న సంగతి మీకు తెలుసా? ఆమె పేరు అశ్విని నాచప్ప. కర్ణాటకలోని కుర్గ్ ప్రాంతానికి చెందిన ఓ క్రీడాకారిణి అశ్విని నాచప్ప. ఈమె మహిళల పరుగు పందెంలో 90s లో పరుగుల రాణి పీటీ ఉషని ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకుంది. ఆటలకే అందాన్ని తెచ్చిన ఆ అమ్మాయి అదే టైంలో నిర్మాత రామోజీరావు, దర్శకుడు మౌళి క్రీడారంగ ప్రాధాన్యమున్న సినిమా తీయాలనే ఆలోచనతో ఢిల్లీలో ఉండగా వాళ్లు నెహ్రూ స్టేడియంలో అశ్వినిని కలిసి సినిమాలో నటించవలసిందిగా కోరారు. నటన తన అని మొహమాట పడిన ఈమెను ఒప్పించి అశ్విని పేరు మీద ఒక తెలుగు సినిమా తీశారు. సరిగ్గా అశ్విని నాచప్ప జీవితాన్నే సినిమాగా తీశారు. ఆ సినిమా పేరు అశ్విని. ఆమె కోచ్గా భానుచందర్ నటించారు. మరో కోచ్గా రామరాజు, అశ్వినికి ప్రత్యర్థిగా శబ్నం నటించారు. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమాలో ఎలాంటి గ్లామర్ లేకుండా అశ్విని నాచప్ప వచ్చిరాని నటనను పరుగు పందెంతో కవర్ చేసి సినిమాను లాగించేసింది. అయితే ఈ సినిమా తర్వాత కూడా అశ్విని నాచప్పను వదల్లేదు దర్శకుడు మౌళి. ఆ సినిమా తర్వాత అశ్విని నాచప్పతో ఆదర్శం, ఆరంభం, ఇన్స్పెక్టర్ అశ్విని, మిస్ 420 లాంటి సినిమాల్లో కూడా ఆమెను నటింపచేశాడు. పల్లె సీమలు, ప్రకృతి రమణీయత అంటే ప్రాణం పెట్టే ఆమె పరుగుల పోటీలను, సినిమాలను వీడక ఏం చేస్తోందో తెలుసా? సినిమాల్లో నటించమని, టీవీలో కనిపించమని చాలా అవకాశాలు వచ్చాయి. కోచ్గా పనిచేయమంటూ కొన్ని క్రీడా సంస్థలు అడిగాయి. కాని వాటిపైకి ఆమె మనసు పోలేదు. ఆమె కొడగు జిల్లాలోని గోణీకొప్ప అనే చిన్న గ్రామంలో పెరిగింది. అక్కడ విద్య, ఆరోగ్య వసతులు లేవు. అక్కడ ఉంటూ పల్లె ప్రజలకు సేవ చేయాలనుకుంది. అందుకే అక్కడ ఓ స్కూల్ ఆరంభించి పాఠాలతో పాటు ఆటల్లోనూ శిక్షణిస్తోంది అశ్విని నాచప్ప. అశ్విని నిర్వహిస్తున్న పాఠశాలలో 60% స్థానికులకే చదువుకునే అవకాశం. ప్రస్తుతం 560 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.